वेलकम बैक श्रीवल्लभा कुकिंग मन श्रीवल्लभा कुकिंग लो इरोजु मैंगो आइसक्रीम इंट्लो उंडे वाटितोने एंतो ईजीगा एला तैयार चेसुकोवालो चूपिस्तानु। समर हालिडेस की पिल्लल इंट्लो उंडी आइसक्रीम कावालनी अडिगिनप्पुडु इंट्लो उंडे मैंगोस तोने एंतो ईजीगा आइसक्रीम एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानु। एक्कड़ा स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी। ई मैंगो आइसक्रीम तैयार चेयडं कोसम नेनु మా చెట్టు మ్యాంగోస్ కోసి న్యూస్ పేపర్లో చుట్టేసి న్యాచురల్గా పండనిచ్చి ఎటువంటి మందు వేయకుండా పండిన మ్యాంగోస్ అండి ఇవి। ఇలా పండిన మ్యాంగోస్తో నేను ఐస్ క్రీమ్ తయారు చేశాను। ఈ ఐస్ క్రీమ్ నేను బాగా పండిన మ్యాంగో కాకుండా సగం పండిన మ్యాంగోతో తయారు చేశానండి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్। చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను। ఇలా ఉన్న మ్యాంగోని శుభ్రంగా కడిగేసి పీలర్తో పైన తొక్కు తీసేసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోండి। కొంచెం ఈ మ్యాంగో బాగా పండలేదు కాబట్టి కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి కదా అందుకని ఒక పావు కప్పు మిల్క్ పోసుకొని కాసి చల్లార్చనివి అప్పుడు మిక్సీ వేసుకుంటే బాగా స్మూత్ గా పేస్ట్ గా వస్తుందన్నమాట। ఈ విధంగా మెత్తగా మ్యాంగో మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను లీటర్ పాలల్లో బాగా మేగడ కట్టిన ఫ్రెష్ మేగడ ఉంటుంది కదా ఆ మేగడని ఒక బౌల్ లో వేసుకున్నాను। ఫుల్ క్రీమ్ ప్యాకెట్ అయినా పర్లేదు గేదె పాల మీద వచ్చే మేగడైనా సరే పర్లేదన్నమాట। దీంట్లో కొంచెం పావు కప్పు పాలు పోసేసి బాగా మేగడని పాలని బాగా కలిసేలాగా కవ్వంతోనైనా లేకపోతే స్పూన్ తోనైనా సరే ఈ విధంగా చిలికేసేయండి। ఇలా చిలికిన తర్వాత మిక్సీ జార్ లో ఆ మేగడి పాలు కలిపిన చిలికాం కదా అది పోసేసేయాలి। దీంట్లో 5 స్పూన్ల పంచదార వేయండి। పిల్లల కోసం కాబట్టి పటికి బెల్లం పౌడర్ అయినా వేసేయండి 5 స్పూన్లు। 4 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసేసేయండి। 1/2 స్పూను salt వేసుకొని దీంట్లో 1/2 కప్పు పాలు పోసేసి మూత పెట్టేసి మిక్సీ వేసుకోవాలి। మ్యాంగోని మిల్క్ పౌడర్ ని మిల్క్ ని పంచదార ని బాగా కలిసేలాగా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ వేసుకోండి। ఈ మ్యాంగో పేస్ట్ అంతా కూడాను ఒక బౌల్ లో పోసేసుకోవాలి। ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి స్పూన్ తో పేస్ట్ ను పైకి లేపి అంత స్మూత్ గా మిక్సీ వేసుకోవాలన్నమాట। అప్పుడే ఐస్ క్రీమ్ మంచి టేస్ట్ వస్తుంది। ఈ పక్కన పెట్టేసేసుకొని ఒక చిన్న మామిడికాయ బాగా పండిన మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పేస్ట్ లో వేసేసి మొత్తం కలిసేలాగా స్పూన్ తో తిప్పేసేయండి। ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇంట్లో పిల్లల బర్త్డే పార్టీలు అయినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ లేవన్న అయితే గనక కాఫీ టీ కప్స్ మిగులుతాయి కదా యూజ్ అండ్ త్రోవి వాటిట్లో ఈ లిక్విడ్ ని పోసేసేయండి। ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా గుంటగరిట తీసుకొని గుంటగరిట తో ఒక్కొక్క కప్పులో పోసుకుంటా హాఫ్ హాఫ్ కప్పే పోయండి। ఇక్కడ టీ కప్స్ చిన్నవైతే గనక ఫుల్ పోసేయండి। పెద్ద కప్స్ అయితే గనక హాఫ్ హాఫ్ ఏ పోయండి। పెద్ద కప్స్ ఫుల్ పోస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టినప్పుడు ఆ వెయిట్ ని ఆ స్టిక్ ఆపలేదన్నమాట। చిన్న కప్స్ అయితే ఫుల్ పోయండి పెద్ద కప్స్ అయితే హాఫ్ పోసేసి మొత్తం కూడాను పైన ఈ విధంగా పేపర్ పెట్టేసి మన ఇంట్లో జడక వేసిన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ ఈ కప్స్ కి వేసేసేయండి। అన్ని కప్స్ కి ఈ విధంగా వేసిన తర్వాత పైన చాక్ తో ఒక చిన్న హోల్ పెట్టేసి దాంట్లో ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేసేయండి। అన్నిటికీ ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేశాక ఈ కప్స్ తీసుకెళ్ళి మనం ఫ్రిజ్లో డీ ఫ్రిజ్లో పెట్టేద్దాం అన్నమాట। 5 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది। ఈ విధంగా తీసేసి చూసారా గట్టిగా స్టిక్ అయిపోయింది ఐస్ క్రీమ్ లోపల గట్టిగా అయిపోయింది। సో ఇప్పుడు మనం తీయడానికి కష్టంగా ఉంటే కనుక సిజర్ పెట్టి పైన కప్పుని కట్ చేసేయండి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట। అంతే ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు।
న్యాచురల్ ఐస్ క్రీమ్ అండి ఇది. ఇది తింటూ ఉంటే మధ్య మధ్యలో మ్యాంగో ముక్కలు నోటికి తగులుతా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను రెండు ఓపెన్ చేశానండి. అవి కరిగిపోకుండా గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి దాని మీద ఈ ఐస్ క్రీమ్ పెట్టేస్తే తొందరగా కరిగిపోదన్నమాట. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఓపెన్ చేసి తినేయొచ్చు అని చెప్పేసి మిగతావి అలాగే ఉంచేసానండి, తినేటప్పుడు ఓపెన్ చేయొచ్చని. మీకు చూపించడం కోసం రెండు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఐస్ క్రీమ్ని ఇలా తయారు చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ ఐస్ క్రీమ్ తినటం వలన పిల్లలకి ఎటువంటి అనారోగ్యం రాదన్నమాట, మన ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేస్తాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి.